Subscribe to our channel and press the bell icon for the latest updates. టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందించిన మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎన్నేని రవిశంకర్లు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతి హాసన్ క్యాథరిన్లు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించారు. దీంతో ఈ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక మొదటి రోజు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ లాంటి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఇంకా అలాగే సంక్రాంతి సీజన్ను ఈ మూవీ కంప్లీట్గా క్యాష్ చేసుకోనుంది. పండుగ అయిపోయాక కూడా ఈ మూవీ ఇంకా కలెక్ట్ చేస్తూ అనేక రికార్డులు కొల్లగొడుతుంది. మూడో వారం కూడా ఈ మూవీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఒకసారి ఈ సినిమా రాబట్టిన 20 డేస్ కలెక్షన్స్ని గమనిస్తే వాల్తేరు చిత్రానికి మొత్తం మీద 86.7 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఖచ్చితంగా ఎనభై ఏడు కోట్ల షేర్ను రాబట్టాలి. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ సినిమా 20 రోజులు పూర్తయ్యేసరికి 128.36 కోట్ల షేర్ రాబట్టింది. బయ్యర్స్ కు ఏకంగా 42.36 కోట్ల లాభాలను అందించింది. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. చిరంజీవి నుంచి వచ్చిన గత 2 సినిమాలు కూడా బాలీవుడ్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యి భారీ నష్టాలను చవిచూశాయి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి. We'll be right back.